ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్టెన్షన్ సోపు సుముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుముస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు మంగళవారం లేదా జయవారం కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజదోష నివృత్తికి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ పంచమి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం స్థిరాస్తి సంబంధిత నిర్ణయాలకి, అలాగే ఉద్యోగ సంబంధిత సాహస నిర్ణయాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి కుజ జపం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పూజలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతని దూరం చేస్తుంది. ముఖ్యంగా రుణ ఒత్తిడిని, అలాగే ఆందోళనకర పరిస్థితుల్ని కూడా దూరం చేస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం శతభీషణ నక్షత్రం. ఈ శతభీషణ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈరోజు శతభీషణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదేశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఇది స్థితిరీత్యా అనుకూలించినప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. యోగ్యతతో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా వ్యాపార రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఏర్పడుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వివేకంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. వ్యాపార రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో తమలపాకులతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. న్యాయవాది వృత్తి వారికి ఆశించినటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార రంగం వారికి కూడా మెలకువల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలతతో విజయాలు సాధ్యపడతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. అర్ధాశ్రమ బృహస్పతి ద్వారా గోచారీత్యా ఏర్పడేటువంటి అసహన పరిస్థితులు తగ్గుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆందోళన పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి.
అసహన పరిస్థితులు గృహరీత్యా వేధిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా క్రీడా రంగం వారు నిర్వర్తించలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి కార్యాచరణలు పరపాట్లు లేనటువంటి సంఘటనలు లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలతను కలిగిస్తే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ఏర్పడతాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు, కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విస్మయాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. శుభ సంఘటనలు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అవకాశాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. పునఃప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లాభిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో తమలపాకులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విదేశీ వ్యవహారాలు లభిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం ఉన్నప్పటికీ అలసత్వంతో కూడినటువంటి విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. క్రీడా సంబంధిత విషయాలు క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. అంతిమ విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక అసహన పరిస్థితుల్ని ధైర్యంతో దూరం చేసుకోగలుగుతారు. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు పారిశ్రామిక రంగం వారు సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు తిక్కరవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆవుపాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించబడతాయి. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. అసహనం తగ్గుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు జరుగుతాయి. పెట్టుబడుల విషయంలో కూడా జాప్యాలు కొనసాగుతాయి. విఘ్నాల్ని వేగవంతంగా అధిగమించలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అసహనం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి పొరపాట్లు దొర్లుతాయి. తత్తరపాటు సంఘటనలు తద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. వృత్తిలో అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వరకు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఊరట కలిగిస్తాయి. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలకై శ్రీకారం చుట్టగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా ఆనందాన్ని పెంచుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆరోగ్య అసహనం తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి.
సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పుష్టి చేకూరుతుంది మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి నిర్ణయాలు అమలు చేయగలుగుతారు కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది ఏకాగ్రత కూడా ఓర్పు సహనం వంటి ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి ఆత్మవిశ్వాసాన్ని కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్‌వేర్ రంగం వారికి కలిసి వస్తాయి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలు గృహ రీచార్జ్ చేపట్టగలుగుతారు మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది ఆర్థిక పరిస్థితి కూడా మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన కొనసాగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి చిరాకు పరిస్థితుల్ని వెంటనే అధిగమించలేకపోతారు శ్రమ అధికమవుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు కొనసాగుతాయి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి వృత్తిలో అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ ఆర్థిక ఆందోళన కూడా పెనంటి ఉంటుంది వ్యాపార రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి ఆర్థిక వృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ నిర్ణయాల విషయంలో పొరపాట్లు దొర్లుతాయి కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకు క్రమశిక్షణ తప్పనిసరి మహిళలకు నూతన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గోచార రీత్య అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు శత్రువులు మిత్రులు అవుతారు చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది అవలీలగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ఆనందాన్ని పెంచుతాయి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి సాఫ్ట్‌వేర్ రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది అసహన పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వరకు ఉపశమనం లభిస్తుంది నూతన ప్రణాళికలు ఫలిస్తాయి ఆదాయాన్ని పెంపొందింప చేస్తాయి నష్టాలను భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వరకు అనుకూలిస్తాయి మంగళవారం సందర్భంగా ఈ రోజు మీన రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలను ఆహ్వానించగలుగుతారు ప్రశాంతత పెరుగుతుంది ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం ఈ నూతన సంవత్సరంలో వివిధ దేవతా స్వరూపిణి అయినటువంటి గోవును ఏ విధంగా ఆరాధన చేయటం వలన గృహబల రీత్యా అదృష్ట ఫలరీత్యా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం సహజసిద్ధంగా గోవు గంగా గాయత్రి ఈ మూడు కూడాను చాలా పరమ పవిత్రవంతమైనటువంటి ప్రభావం ఇక్కడ గోవు మనకున్న దురదృష్టాన్ని తొలగించడానికి పరమేశ్వరుడు సృష్టించినటువంటి అమృతతత్వంగా భావించాలి ముక్కోటి దేవతలు కూడాను గోవులోనే కొలువై ఉన్నారు కాబట్టి ఒక్కసారి గోప్రదక్షిణం చేస్తే ముక్కోటి దేవతలకు ముక్కోటి తీర్థాలకు ప్రదక్షిణం ఆచరించినటువంటి పుణ్య ఫలితం దక్కి తీరుతుంది గోవుకు మేత పెట్టడం నీరు పెట్టడం వల్ల కొన్ని దోషాలన్నీ కూడాను నశింప చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడాను 41 రోజుల పాటు గోమాతకు 9 చొప్పున ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబంలోని వ్యక్తుల యొక్క జాతక రీత్యా నవగ్రహాల యొక్క ప్రభావం కొంత అనుకూలత కలిగి చక్కటి యోగం సిద్ధిస్తుంది గోవు ప్రసవిస్తున్నప్పుడు
చూచినా దూరంగా ఉండి ప్రదక్షిణం చేసినా ఆత్మ ప్రదక్షిణం చేయటం ఉత్తమోత్తమం అలా చూసి ఆత్మ ప్రదక్షిణం చేస్తేనే సమస్త భూమండలంలో పవిత్ర నదుల్లో స్నానం ఆచరించిన సత్ఫలితాన్ని సాధించవచ్చు అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది గోవుకు పచ్చగడ్డి గనక వేసినట్లయితే కుటుంబ సమస్యలనేటువంటివి తొలగిపోతాయి గోవుకు తోటకూర పెట్టడం వల్ల రుణబాధలు తీరుతాయి రుణగ్రస్త విమోచనానికి ఇది చాలా చక్కటి పద్ధతి గోవును బుధవారం సేవిస్తే రావాల్సినటువంటి ధనం చేతికి వచ్చి తీరుతుంది గోవును పోషిస్తే ఐశ్వర్యం కలుగుతుంది గోవుకు పేలాలు గనక పెడుతూ ఉంటే ఆకస్మిక ధనప్రాప్తి అటుకులు గనక పెట్టినట్లయితే రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది అంటే ఆరోగ్యం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది గోవుకు స్నానం అలంకారాలు గనక చేసినట్లయితే వంశ కీర్తి కలిగి తీరుతుంది గోవును ఆ పుష్ట భాగం వద్ద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి యొక్క అష్టోత్రం మనసు ఎటూ కూడా పోకుండా ఆ గోవు యొక్క పుష్ట భాగం వద్దనే ఉండేటట్టుగా భావన చేస్తూ మీరు గనక పూజించినట్లయితే శుక్రవారం నాడు సహస్ర లక్ష్మీ అర్చన చేసిన శుభ ఫలితాన్ని పొందుతారు అంత గొప్ప విశేషం ఆ గోమాత సేవ అలాగే గోవు పేడతో గొబ్బెమ్మలు పెట్టే సంప్రదాయం ఉంది మనకి ధనుర్మాస ప్రారంభం నుంచి కూడాను నిత్యం కూడాను ఇంటి ముంగిట గనక ఆ గోవు పేడతో గొబ్బెమ్మలు రంగురంగుల రంగవలుల మధ్య ఉంచి గౌరీదేవిగా భావన చేసి చక్కగా గనక ఆ గొబ్బెమ్మల్ని వివిధ రకాలైన ముద్దబంతి పూలతో అలంకరిస్తే లక్ష్మీకటాక్ష సిద్ధి మీ గృహంలోకి ప్రవేశిస్తుంది అంత గొప్ప విశేషం కేవలం గోవు యొక్క పేడలో నిక్షిప్తమై ఉంది మనం ఎందుకండి యజ్ఞయాగాదులు చేసేటప్పుడు తప్పనిసరిగా పంచగవ్యోపాసన చేసే యజ్ఞయాగాదులు చేయాలి అప్పుడే అర్హత పొందుతాం పంచగవ్యోపాసన అంటే ఆవు నుంచి వచ్చేటువంటివి స్వీకరించటం ఇలా చేసినప్పుడే యజ్ఞానికి అర్హత ఏర్పడుతుందని శాస్త్రం గో వృషభ వివాహం అని చెప్పేసి పర్వదినాల్లో గనక దేవాలయ ప్రాంగణంలో గనక ఆచరించినట్లయితే అశ్వమేధయాగ పుణ్యఫలం లభ్యపడుతుంది వంశము ఉద్ధరించబడుతుంది అని చెప్పేసి శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభవత్స కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు గొప్ప తపస్సు చేస్తుంటే ఒకనాడు గంగ ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైంది స్త్రీలకు సాధారణంగా అత్యంత క్లిష్టమైనటువంటి నియమములనన్నింటినీ పరిపాలన చేస్తున్నావే ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావే దేని కొరకు నువ్వు ఈ తపస్సు చేస్తున్నావు అని అడిగింది అంటే ఆవిడంది నేను భీష్ముని వలన మిక్కిలి పరాభవాన్ని పొందాను భీష్ముని మీద పగతో భీష్ముణ్ణి చంపడం కోసం తపస్సు చేస్తున్నాను భీష్ముని వలన మిక్కిలి పరాభవాన్ని ఆవిడ పొందిందా భీష్ముడు ఆవిడ్ని పరాభవించాడా ఆవిడ సాళ్ళుణ్ణి నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను నా మనసు ఆయనకి ఇచ్చాను అని చెప్పగానే విప్రులకు పుణ్యాంగనలకు ఇచ్చి వెంటనే పల్లకీలో ఆవిడ్ని సాళ్ళుడి దగ్గరికి పంపించాడు ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు మాట్లాడలా ఆవిడ్ని మిక్కిలి పరాభవించింది ఎప్పుడు పరాభవించాడు అసలు అసలు నిజంగా పరాభవించింది నిజమైతే అంబికా అంబాలికకి కూడా అదేగా చేశాడు మరి అంబికా అంబాలిక ఆ మాట అనలేదుగా విచిత్ర వీర్యుణ్ణి పెళ్లి చేసుకున్నారుగా మరి ఈవిడ ఒక్కతేగా నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళని దగ్గరికి పంపించేశాడు
అక్కడ తో సరిపోయి చేసుకోకపోతే వాడి తప్పు చెప్పకపోవడం నాన్న తప్పు రథవిక్కినే చెప్పకపోవడం ఈవిడి తప్పు యుద్ధం చేసినా చెప్పకపోవడం సాల్వుడి తప్పు మధ్యలో భీష్ముడి తప్పు ఏంటి మిక్కిలి పరాభవం చేశాడు చేశారని భారతంలో లేదు అంటే ఆమెకి మనసులో కక్ష ఉంది కాబట్టి ఆ పేరిచ్చేటప్పటికి ఏమైనా మాట్లాడదు అంటే పగ మనసులోకి ప్రవేశించకూడదు కానీ పగ మనసులోకి ప్రవేశిస్తే ఎంతటి ధర్మచరిత్రమున్న వాళ్ళ మీదైనా ఎంత అభాండం వేసి ఎంత వక్ర దృష్టితో ఆవిష్కరించడానికైనా సిద్ధపడిపోతారు అంబ జీవితం చెప్పట్లా ఎక్కడో ఉండవు అన్నిటికీ నిదర్శనాలు పురాణాల్లోనే ఉంటాయి కాబట్టి గంగ అంది నీది వక్రమైన చరిత్రము ఆవిడికి తెలియదు ఏం జరిగిందో తన కొడుకేగా భీష్ముడు ఏం జరిగిందో తెలియిందా పరశరాముడితో యుద్ధం ఎందుకు జరిగిందో తెలియదా తాను ఎన్ని మాటలు రాయబారానికి వెళ్ళింది యుద్ధానికి ముందు వెళ్ళింది యుద్ధం జరుగుతుండగా వెళ్ళిందా బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోలేని అమాయకురాలా ఆమె అంది నువ్వు నిష్కారణంగా భీష్ముడి మీద పగబించుకుని తపస్సు చేస్తున్నావు ఆయన్ని చంపుతానని నీకు సాధ్యం కాదు నువ్వు చంపలేవు సరిగదా నువ్వు ఇంత తపస్సు చేసేసావు కాబట్టి నీ శరీరము నీరైపోతుంది ఇంచుమించు శాపవాక్యం ఇంకా ముందుకి తపస్సు చేస్తే కదా నీ కోరిక తీరడం అందుకని శరీరం ఉండదు నీరైపోయి నదిగా మారిపోతుంది మరి ఇంత పవిత్రమైన శరీరం ఇంత తపస్సు చేసిన శరీరం ఏమైపోవాలి నీరైపోయి ఓ బ్రతకుంటగానా అలాగా ఉండిపోతే అలా అది నది అయితే దాని తేజస్సు దానికి ఉంటుంది అందుకని నదీ రూపంగా ప్రవహిస్తాం అప్పటికి మత్స్యమండలంలో ఉంది అంబ ఆమె శరీరం నీరై ప్రవహించడం మొదలుపెట్టింది కానీ ఆమె ఒక పక్క శరీరం నీరై ప్రవహిస్తూ ఉంటే మిగిలిన శరీరంతో తపస్సు చేసి గంగ శాపాన్ని దాటింది దాటి సగం శరీరాన్ని నిలబెట్టుకుంది నీరవ్వకుండా ఎందుకు అంటే భీష్ముణ్ణి చంపాలన్న కోరిక తీరాలి భగవద్ దర్శనమై వరం పొందాలి ఈ పగ సాధన కింద మారిపోయి ఉంటే అసలు అంబ జీవితం ఎంత పుణ్యప్రదమైపోయి ఉండుండేదో ఎంతమందికి ఆదర్శమైపోయి ఉండుండేదో అసలు ఇలా ఎవరైనా సాధన చేయగలరా అనిపించేది కానీ ఆవిడ చేసిందంతా అంత పగతో చేసింది సగం శరీరాన్ని మిగిల్చుకుంది ఎలా అంటే గంగ శాపాన్ని కూడా అతిక్రమించి నిలబెట్టుకుంది అంత తపస్సు చేసింది చేసి సగం శరీరాన్ని నిలబెట్టుకుని ఆ సగం శరీరంతోటే తపస్సు చేసింది చేస్తే భగవంతుడికి కూడా నియమాలు ఉంటాయి అంత ఘోర తపస్సు చేసిన తరువాత ఏ కోరిక కోరుతారన్నది వదిలిపెట్టండి ప్రత్యక్షమై తీరవలసిందే అందుకే శంకర భగవానుడు ప్రత్యక్షమయ్యాడు బా ఏమి నీ కోరిక అని అడిగాడు నేను భీష్ముణ్ణి చంపేయాలి యుద్ధంలో భీష్ముణ్ణి చంపాలి నాకు ఆ వరం ఇమ్మంది ఆయన అన్నాడు నవ్వి భీష్ముణ్ణి నువ్వు ఈ జన్మలో చంపలేవు సాధ్యం కాదు ఈ మేను విడిచి నీ వేగిన ఎప్పుడు ద్రుపద భూ విభునకు తొల్త పుత్రివై పుట్టి పిదప పుత్రాకృతిగాంచి శిఖండి నామమున ఉద్దండ బాహుబలమున కోదండ పాండిత్యమును పటు శౌర్యంబునొప్ప ప్రశస్తికెక్కి అని చంపగలదానవాతని నా మాట తప్ప దూరడుమని చెప్పి హరుడు సనియే ఆ ప్రొద్దు సమిధలు చాలా కూడవేయిచి అనలంబు కూర్చి అవినత క్రోధ దీప్త మూర్తి భీష్ము వధించుదాననొచ్చు సదసత్యమునులకు అద్భుతముగా ఇప్పుడైతే పరమేశ్వర సాక్షాత్కారమే పొందిందో మునులందరూ పరుగు పరుగున వచ్చారు అయ్యా బాబోయ్ ఒక స్త్రీ గంగ శాపాన్ని దాటి శరీరాన్ని నిలబెట్టుకుని తపస్సు చేసి శంకరుణ్ణి ప్రత్యక్షం చేసుకుంది అంబ ఒక గొప్ప దర్శనీయ మూర్తి అయిపోయారు అందరూ వచ్చారు శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నప్పుడు ఆవిడ వరం అడిగింది నేను భీష్ముణ్ణి చంపాలని ఆయన అన్నాడు ఇప్పుడు కుదరదు ఈ జన్మలో నువ్వు చేయలేవు కానీ నీకు ఈ జన్మ పూర్తయిపోయిన తర్వాత వచ్చే జన్మలో ద్రుపద మహారాజు గారికి కూతురువై పుడతావు కూతురువై పుట్టి కొంతకాలం కూతురుగా ఉండి తర్వాత కొడుకుగా మారిపోతావు అలా కొడుకుగా మారిపోయిన తర్వాత యుద్ధభూమిలో భీష్ముడికి ఎదురు నిలబడతావు నిలబడినప్పుడు భీష్ముడు నీతో యుద్ధం చేయడం కుదరదు నా వరం ఉంది కాబట్టి నువ్వు భీష్ముణ్ణి పడగొడతావు యుద్ధభూమిలో అప్పుడు భీష్ముడి మరణానికి కారణమవుతావు కాబట్టి ఈ జన్మలో మాత్రం భీష్ముణ్ణి చంపవు వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుంది ఆమె అంది వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపేస్తానన్నావు కాబట్టి నేనే భీష్ముడి మరణానికి కారణం అవుతానన్నావు కాబట్టి నా ఆయుర్దాయం పూర్తయ్యే వరకు బ్రతికి ఉండడం నాకు ఇష్టం లేదు
ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుట్టేసి చంపేయాలి భీష్ముడు అని వెంటనే ఎండుకర్రలు తెచ్చి పేర్చి అగ్నిని రగల్చి అందులో దూకి చచ్చిపోయి అంటే అసలు ఆ పగకి ఎక్కడైనా అర్థం ఉందండి దానికి ఏమైనా అంతుందా అంటే ఆవిడ తనంత తాను శరీరం పడిపోయే వరకు కూడా ఇక వేచి ఉండలేకపోయింది అంత సేపు నేను ఆగలేను నాకు ఉత్తర జన్మ వచ్చేయాలి వచ్చేసి నేను భీష్ముడిని చంపేయాలి अर्थम लेने को परमशिवड़ी वाणि दर्शन चेयरमेटी इंत तपस्स चेयरमेटी गुंडे आ कक्षेटी आ पगले अंटे दाखी चपाली प्रारब्धम भीष्मी की अंब विषय में अंत इधे चपट नारदे अंत अंतना चपा ले भीष्माचार्य आवड़क नादंत पगा अड़का నారదుడు వచ్చి చెప్తున్నప్పుడు ఇలా చేసింది సుమా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు వరం పుచ్చుకుంది వచ్చే జన్మ వరకు ఆగనని సమిదలు పేర్చి అగ్ని రగల్చి అందులో దూకి చచ్చిపోయిందని చెప్పాడు చచ్చిపోయింది ఏం చేసింది అక్కడతో అయిపోయింది అనుకుంటారా కదా ఎన్ని మలుపులు అక్కడ ద్రుపదుడు తన ధర్మపత్ని కోకిలాదేవి ఆ కోకిలాదేవికి ద్రుపదుడి వలన సంతానం కలగలేదు ఎవరికైనా తల్లి కావాలని కోరుకుంటుందిగా నేను తల్లి కాలేదని కోకిలాదేవి బాధపడుతుంటే ద్రుపదుడు శంకరుని ఉద్దేశించి తపస్సు చేశాడు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలన్నాడు భీష్ముడిని చంపగలిగిన కొడుకు కావాలన్నాడు ఆయనకి ఎందుకు భీష్ముడి మీద పగ ద్రుపదుడు ఒక విచిత్రమైన వ్యక్తి మహాభారతంలో ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలని యజ్ఞం చేశాడు అర్జునుడికి భార్య అయ్యే కూతురు కావాలని ద్రౌపదీదేవి కోసం యజ్ఞం చేశాడు భీష్ముడిని చంపే కొడుకు కావాలని శివుడి గురించి తపస్సు చేశాడు భీష్మద్రోణుల మరణానికి పాండవులకి ద్రౌపదీదేవి భార్య కావడానికి ఆయనే కారణం సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు నారాయణ కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీలా తుంగస్తన గిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శత శిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజని గళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదాతస్యైనమైదమిదం భూయే ఏవాస్తు భూయః ప్రియ భగవద్బంధువులారా మన వేద మార్గాన్ని ప్రవర్తింపచేసినటువంటి ఆచార్యుల్లో భగవద్ రామానుజుల వారిని తిరుప్పావై జియర్ అని సంబోధిస్తూ ఉంటారు మన పూర్వులు ఎందుకంటే వారు ప్రతిరోజును భిక్షా కార్యక్రమానికి వెళ్ళిన సమయంలో ఈ ఆండాళ్ళు పాడినటువంటి 30 పాటన్నే పాడుకుంటూ భిక్షను స్వీకరించేవారట భిక్ష చేసి వారు వచ్చేవారట అంటే వేదాన్ని సహస్రనామ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవాల్సినటువంటి సమయంలో వారు తిరుపాయ అనుసంధానం చేసేవారు అనంటే దీని విషయంలో వారికి ఉండేటటువంటి ప్రతిపత్తి ఎంత గొప్పదో దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది మన పూర్వులు మనలాగా కేవలం ఏదో చదవాలి కనుక గబగబా చదివేయడం దాన్ని పక్కన పెట్టేయడం కాకుండా చదివే ప్రతి అక్షరాన్ని కూడా లోపల భావిస్తూ దాని అర్థాన్ని దర్శిస్తూ వారు అనుసంధానం చేసుకునేవారు అని అంటారన్నమాట భగవద్ రామానుజుల వారికి ఈ తిరుప్పావై ప్రత్యక్షం అంటారన్నమాట గోదాదేవిని వారు తమ యొక్క సోదరిగా భావించారు అని అంటారన్నమాట వారికి ఈ తిరుప్పావై పాడిన తరువాత వారికి ఆండాళ్ళ యొక్క సాక్షాత్కారం లభించింది అని అంటారు మన పెద్దవారు తిరుపాయని పాడుతూ కూడా వారు అందులో ఏం పాడిందో అమ్మతం భావిస్తూ ఉండేవారు ఒక రోజున వారు భిక్ష చేయడానికి వెడుతుంటే తమ గురువుగారైనటువంటి మహాపూర్ణుల యొక్క గృహానికి ముందు నిలబడి వారు తిరుపాయని పాడుకుంటున్నారు అప్పుడు వారికి ఒక 4-5 ఏండ్ల వయసు ఉండేటటువంటి చిన్న పిల్ల ఉండేది ఆ అమ్మాయికి తులసి అని పేరు అన్నమాట అందమైన తులసి ఆ తుళాయి అని ఆ అమ్మాయిని వారు పిలుస్తూ ఉండేవారు వీరు ఆ గృహ ముందర భిక్ష కోసం నిలబడ్డప్పుడు ఆ అమ్మాయి తలుపు తీసి వీరికి భిక్ష వేయబోతే వీరికి ఒకసారి ఏమిటో తెలియనటువంటి ఒక అపరిమిత ఆనందం కలిగి అక్కడే స్పృహ తప్పిపోయినట్టుగా
వారు పడిపోయారు అనింటారన్నమాట. కంగారు పడి ఆ పాప తమ తండ్రి గారిని పిలిస్తే అమ్మా ఏమిటి చేస్తున్నారు వీరు తలుపు తీసేటప్పటికి అంటే ఉందు మదగళితన్ అనేటటువంటి పవసరాన్ని చదువుతున్నారు అందులో కూడా చివరికి వచ్చారు వారు సెందామరక్కయ్యాల్ సీరార్ వళయుళిప్ప వందు తిరవాయి అనేటటువంటి పవసరాన్ని చదువుతున్నారు తండ్రి అని ఆ అమ్మాయి వివరించిందిట. అప్పుడు వారి తండ్రి గారు ఆ అమ్మాయిని ఒకసారి సంభావించి అమ్మా నువ్వు తలుపు తీసేటప్పుడు నీలో మన రామానుజుల వారు గోదాదేవిని చూశారు చాలా ధన్యురాలివమ్మా వారి చేత ఆ రకమైనటువంటి అనుగ్రహాన్ని నువ్వు పొందావు అనంటే అంటూ ఆ పిల్లని శ్లాఘిస్తారు అంటూ చరిత్ర చెప్తోంది. అంటే భగవత్ రామానుజుల వారు ఈ పాసులు అనుసంధానం చేసుకుంటూ అందులో ఉండేటువంటి అర్థాన్ని అంత స్పష్టంగా తమ మనఃఫలకం మీద దర్శిస్తూ ఉండేవారు అని మనకి తెలుస్తోంది అన్నమాట. మనకి ఇందులో ఈ అమ్మ యొక్క వైభవాన్ని తెలియచేయడం జరిగింది. పెద్దలు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి పురుషకార భూతురాలైనటువంటి అమ్మని ముందు పెట్టుకుని ఆశ్రయిస్తుంటారు. అమ్మకి లక్ష్మి అని పేరు, పురుషకారం అని పేరు, ఆవిడ కరుణా స్వరూపిణి అని అంటారన్నమాట. ఆవిడకి ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే భగవంతుణ్ణి గుర్తింపచేసేది ఆమె. భగవంతుణ్ణి ఎవరైనా ఆశ్రయిస్తారంటే దయ ఉంది అనే కదా, దయలేని భగవంతుణ్ణి ఎవరు ఆశ్రయించరు ప్రార్థించరు కూడా. భగవంతుణ్ణి గుర్తింపచేసేది దయ కనుక మూర్తి భవించిన దయ ఎవరో ఆమెకు లక్ష్మి అని పేరు. లక్ష్మ అంటే గురుతు, ఆ గురుతు తానే అయింది కనుక ఆమె పేరు లక్ష్మి అయిందన్నమాట. ఏం చేస్తుంది ఆమె అంటే పురుషకారం అవుతుందిట, భగవంతుణ్ణి పురుషునిగా తీర్చిదిద్దుతుంది అని అంటారు. ఏ ఆవిడ దిద్దపోతే భగవంతుడు పురుషుడు కాడా, కాడు అని నిర్ణయం చేశారు మన పెద్దవాళ్ళు. పురుషుడు అనగానేమి, పూర్ణ పురుష ఉచ్యతే అంటూ దానికి నిరుక్తం. ఎవడైతే పరిపూర్ణుడో వాణ్ణే పురుషుడు అని అంటారు. మగవానికి పూర్ణత్వం దేనివల్ల అంటే సంతానం వల్ల అన్నమాట. పురుషుణ్ణి సంతానవంతుడిగా తీర్చిదిద్దగలిగినది అతని పత్ని కదా. అలానే భగవంతుడి సంతానం ఈ లోకం అంతా. కానీ కర్మ ప్రభావం చేత ఆ భగవంతుడిని వదిలిపెట్టి వీరంతా కూడా ఇక్కడ సంసారంలో మ్రగ్గి ఉంటే వీరిని వదిలి తానుంటే ఆయన పూర్ణుడు ఎట్లా అవుతాడు? కనుక వీరిని కూడా అనుగ్రహించి తన యొక్క దివ్య అనుగ్రహాన్ని చూపించినప్పుడు, వీరిని స్వీకరించినప్పుడు ఆయన పూర్ణుడు అవుతాడు. అట్లా చేయగలిగినది ఆయనలో ఉండేటువంటి కరుణ, జాలి, దయ కదా. అదే మూర్తి భవించినది కనుక మన అమ్మ శ్రీ అనంటే ఈవిడి వల్ల దూరమైపోయినటువంటి తన సంతానం తిరిగి తన దగ్గరికి చేర్చుకునేటువంటి అవకాశం ఆయనకి కలుగుతుంది. కనుక అతన్ని పూర్ణుడిగా తీర్చిదిద్దేది కనుక ఈమె పేరు పురుషకారం అని అంటారన్నమాట. పురుషుడిగా చేసేది అంటుంది. కాక పురుషుడంటే అధికముగా ఇచ్చేవాడెవడో అతన్ని పురుషుడు అంటుంది మనకి నిరుక్తంలో. మనం ఎన్నో రకాలైన కోరికలతో ఉంటాం, కానీ అవి ఇవ్వాలంటే భగవంతుడికి మనలో ఉండే పాపాలు కనిపిస్తాయి, దోషాలు కనిపిస్తాయి. ఛీ, ఇవ్వను పో అంటూ తన స్వాతంత్రాన్ని చూపించి శిక్ష వేసే ప్రయత్నం చేస్తాడు. అలాంటి మనని తన వెంట ఉంచుకుని రక్షించి భగవంతుడితో వాదులాడి రక్షింపచేసేటటువంటి ఆమె, తద్వారా మనకు కావలసినవన్నీ కూడా ఇప్పించేటటువంటి ఆమె కనుక ఆమె పేరు పురుషకారం అంటూ మన పెద్దలు నిరూపిస్తారన్నమాట. నిజానికి మనమంతా కూడా ఎన్నో వస్తువులు కోరుకుంటున్నప్పటికీ ఇవ్వాలంటే ఆయనలో జాలి కదా ఉండాలి. కనుక ఆయనలో ఉండే ఆ జాలిని పైకి తెచ్చి ఇప్పించేది మన అమ్మ, కనుక ఆమె పేరు పురుషకారం అని అంటూ ఉంటారన్నమాట. అట్లాంటి పురుషకార భూతురాలైనటువంటి లక్ష్మీదేవిని ఒక్కరితిని నిన్న మేల్కొలిపారు మన వాళ్ళు. ఈవేళ ఆమెను స్వామితో పాటు కలిపి మళ్ళీ మేల్కొలుపుతున్నారు. మన ఆండాళ్ ఈ పావసరంలో అత్యద్భుతమైనటువంటి శృంగార రసాన్ని మనకి అందిస్తోంది అన్నమాట. ఈవేళ మన ఆండాళ్ పాడిన పావసరాన్ని పట్టే పరాశర భట్టర్ అనే మహానుభావులు మనం రోజు మొదట అనుసంధానం చేసుకునేటువంటి నీళాతుంగ స్తనగిరి తటి సుప్తం కృష్ణం ఉద్బోధ్య అనేటటువంటి శ్లోకాన్ని వారు ప్రసాదించారు. అందులో నీళాదేవి యొక్క ఉత్తుంగమైనటువంటి వక్ష సౌందర్యంలో స్వామి ఎక్కడో ఒక మూల ఒదిగిపోయి ఉన్నాడు సుమా. అక్కడ నిదురించే స్వామిని మన గోదాదేవి మేల్కొలిపి లోకులందరినీ రక్షించేట్టుగా ఆయనకి పాఠం నేర్పింది అని వారు పాడతారు. ఆ నీళాదేవి యొక్క వక్షసీమని అందంగా వారు తమ శృంగార భావనతోటి కీర్తిస్తూ, అదొక పెద్ద పర్వతాలైతే ఏదో పాపం దుఃఖపడ్డవాడు పూళ్లల్లో బతకలేక ఏ పర్వతాల ఛాయకో వెళ్ళిపోయి అక్కడే గుహల్లో ఎక్కడో విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా పరమాత్మ అక్కడ ఉన్నాడు, శ్రీకృష్ణ మేఘం అట్లా ఉన్నది అక్కడ అంటూ వారు వర్ణిస్తారన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి శృంగార రసం. నిజానికి భగవంతుడిని మేల్కొలిపేటప్పుడు పాడే శృంగారం లౌకికమైనటువంటి మామూలు స్త్రీ పురుషుల మధ్య లభించే శృంగారం లాంటిది కాదు.
ఇక్కడ ఒక అందమైన తత్వాన్ని మనం గుర్తించాలి. భగవంతుని మనం మేల్కొలుపుతున్నాం, మన వైపు ప్రసన్నుడు కావాలి అని అడుగుతున్నాం. భగవంతుడు ఎప్పుడు ప్రసన్నుడు అవుతాడు? దయ ఉంటే ప్రసన్నుడు అవుతాడు. దయ ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలోంచి దయ పైకి పొంగి రావాలి. అయితే దయని మనం పెర్సానిఫై చేస్తూ ఒక మానవాకృతిని ధరింపచేస్తే అది ప్రియమైనటువంటి ఒక వ్యక్తికి ప్రియురాలే ఉండేటటువంటి అతని పత్ని లాగా మనం దయని కనుక చూడగలిగితే ఆ దయ ఎప్పుడూ పైకి ఉండాలి. దయ పైకుంటే దయాపరవశుడై ఆయన కనుక ఉన్నట్టయితే మిగిలిన వారి యొక్క పంట పండినట్టు లెక్క కదా. అలాంటి దయా అమ్మ అయితే, దయాపరవశుడు పరమాత్మ అయితే, అట్లాంటి వాడు లేచి మనం అనుగ్రహించగలిగితే అప్పుడు మన పంట పండుతుంది. మనం ఒకవేళ తెలియక చేసినటువంటి దోషాలు, తెలిసి చేసినటువంటి దోషాలు కానీ ఈవేళ ఆశ్రయించి ఇక పైన ఆ విధంగా మనం ప్రవర్తించము అని కనుక మనం అంగీకరించగలిగినట్టయితే గతంలో చేసిన దోషాన్ని తొలగిస్తాడు, ఇక పైన దోషాలు చెయ్యం కనుక తాను అనుగ్రహిస్తాడనమాట. ఇట్లాగా దయా దయా విశిష్టుడు అనేటటువంటి ఇవి రెండు తత్వాలు. కానీ ఇది అద్భుతమైన ఏకతత్వం. ఈవేళ మనం చూసే ఇంత ప్రపంచము ఈ రకంగా ఉంది అనంటే ఆ భగవంతుడిలో ఉండే దయే ప్రధాన కారణం అని అంటారు. అది లేకపోతే ఆయన సృష్టి చేయాల్సిన అవసరమే లేదు. కనుక తాను ఎప్పుడు దయాపరవశుడై ఉంటాడు. దయ స్త్రీ కింద మనం కనుక భావించగలిగితే స్త్రీ పరవశుడై తాను ఉంటాడనమాట పరమాత్మ. దయాపరవశుడని మనం మర్చిపోకూడదు. పత్ని ఎందు కలిగినటువంటి కామమే పురుషుణ్ణి ఆవిడెందు ప్రవర్తించేటట్టు చేసి తద్వారా సంతాన ఉత్పత్తికి కారణమవుతూ ఉంటుంది. ఆ స్త్రీలో ఉండేటటువంటి అటు దేహ సౌందర్యం, అటు ఆత్మ సౌందర్యం, ఇవి రెండూ కూడా అతడికి ఆమె ఎందు పరవశుడు కావడానికి ఏ విధంగా సహకరిస్తాయో అట్లానే దయా పరవశుడై పరమాత్మ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి జీవజాతులన్నిటికీ కూడా మంచిగా బాగుపడే అవకాశం కలుగుతుంది అంటూ వేదం సోకామయత బహుశ్యాం ప్రజా ఏతి అంటూ వర్ణిస్తోంది. ఆయనలో కూడా కామం కలిగను. కామం అంటే కోరిక. ఏమిటి కోరిక? నామరూపాలు లేకుండా పడి ఉండేటువంటి జీవులందరినీ కూడా సృజించి వారికి దేహము, ఇంద్రియములు, బుద్ధి లాంటి వాటిని ఇచ్చి బాగుపడే మార్గాన్ని అందిద్దాం అని ఆయనలో సంకల్పం కలిగను. బహుశ్యాం ప్రజాయేయ, నేనే అనేక మగుదునుగా కంటూ తనలో ఉండేటువంటి మనందరినీ కూడా బయటికి తీసుకొస్తాడు అన్నమాట. ప్రళయంలో ఉండేటువంటి జీవజాతులందరికీ కూడా నామరూపాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ కామపరవశుడై అని మనకు వేదం చెబుతోంది. ఇది సృష్టికి ముందు. దానికి ముందు ఒక అందమైన ప్రక్రియ జరుగుతుంది. ఈ జీవ విశేషాలు ఈవేళ మనకు అనిపించేవని నాలుగు రకాలుగా ఉంటాయి. అవి దేవ, తిర్యం, మనుష్య, స్థావర అని అంటారు. ఈ నాలుగిట్లో దేవ, మనుష్యులు రెండూ కూడా కొంచెం పెద్దవైతే తిర్యక్ స్థావరం కొంచెం క్షుద్రమైనటువంటి జీవులు. ఈ నాలుగింటితో కూడుకుని ఈ విశాల విశ్వాన్నంతటిని అధిష్ఠించి ఉంటారు పరమాత్మ దయా విశిష్టుడై. ఈ దేహాల్ని అందించేటప్పుడు జీవుణ్ణి తాను మధ్య పెట్టుకుంటాడు. ఆ జీవుడికి కదా వీటన్నిటిని అందించేది. ఆ జీవుని యొక్క హృదయం లోపల తానుంటాడు. జీవుని ఎప్పుడు తను తనతో పాటు కలిగి ఉంటాడనమాట. అలాంటి పరమాత్మని ఒకసారి సృష్టికి ముందున్నవాడుగా చూస్తే తాను ఈ జగత్తునంతటిని కూడా ఇలా సృజించి ఏర్పడ్డటువంటి అనేక జీవరాశుల లోపల తిరిగి తను చేరి వీళ్ళకు ఒక సత్తాని, ఉనికిని కలిగించి తద్వారా వీరి కర్మక్షయానికి కావలసినట్టుగా యాక్టివిటీస్, వీరి యొక్క ప్రవృత్తులు సాగేటట్టుగా లోపలుండి సహకరిస్తాడు అంటూ భగవద్గీత ఆది గ్రంథాల్లో తను చెప్పుకున్నాడు. ఇది ప్రపంచపు సృష్టి స్థితి లయములకు సంబంధించినటువంటి విషయం. వేదంలో ప్రతిపాదించిన రహస్యం, దాన్ని మనం గుర్తించాలి అంటూ మన ఆండాళ్ళ తల్లి ఇంత వేదాంతం చెబితే మనకి ఎక్కడ అర్థం కాదో అని అందమైనటువంటి ఒక శృంగార భావంలో నింపి మనకిస్తోంది. ఆ లోపల ఒక దయకి దయ కలవాడికి వాదం జరుగుతోంది. దయ రక్షించమంటుంది, దయ కలవాడు ఎందుకు రక్షించాలి అని మొత్తం వాదిస్తాడు. దయ పైకి కనుక వచ్చిందా మనం రక్షించబడతాం, దయ కిందకి వెళ్ళిపోతే మన రక్షణ లేదు. అలానే అమ్మ స్వామి ఇరువురి యొక్క వాదన మనకి ఈనాడు మన ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో చాలా అందంగా వారి యొక్క ప్రవృత్తి ద్వారా మనకి నిరూపిస్తోంది. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి పాసురాన్ని మన అమ్మ చూపిస్తోంది. కాక ఇందులో ఉండేటటువంటి శృంగారం ఆమె జగన్ మాత, ఆయన జగత్ పిత అయితే వారి శృంగార రసమే కదా మన ఉత్పత్తి కారణమైంది. మన ఉత్పత్తికి ఏది కారణమో దానికి కృతజ్ఞత చూపించుకొని బ్రతుకు ఏం బ్రతుకు కనుక అయితే ఆ శృంగారం తల్లిదండ్రులది అని భావించగలిగితే వీడు ధన్యుడు. అమ్మ యొక్క అందం తండ్రికి భోగ్యం. అయితే ఆ అందమే చిన్నపిల్లలకి జీవన ఆధారం కూడా కదా. స్త్రీ వక్ష సౌందర్యం చూసి పురుషుడు పరవశుడైనట్టే అమ్మ సౌందర్యానికి పరవశుడైతాడు ఆమె యొక్క భర్త. కానీ ఆ వక్ష సౌందర్యమే చిన్నపిల్లలకి ఆహారాన్ని, స్తన్యాన్ని పానం చేయడానికి ఇస్తుంది కదా. అది లేకపోతే వీడికి బ్రతుకేది కనుక తనకి జీవనాధారమైనటువంటి దాన్ని స్మరించ చేత కానీ జీవుడు యొక్క బ్రతుకు ఏం బ్రతుకు కనుక. కనుక దానికి కృతజ్ఞత భావం కలిగి ఆ రకంగా స్తుతించడం దోషం కాదు. దాన్ని మన ఆండాళ్ళ తల్లి ఈనాటి పావసరంలో అందంగా వర్ణిస్తోంది. పావసరాన్ని అనుసంధానం చేద్దాం. ఆండాళ్
திருவடிகளே சரணம். குத்து விளக்கெரியா கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலிழவட்டாய்கான் எத்தனையேலும் பிரிவாற்றகில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். గది లోపల ఉండే సన్నివేశాన్ని మన వాళ్ళు చూస్తున్న దాన్ని సంక్షేపంగా మనం చెప్పుకుందాం. అది లోపల కాస్త చీకటిగా ఉంది, చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. ఆ దీపాల గుత్తులు గుత్తులైనటువంటి దీపాలు శాస్త్రాన్ని ప్రతిపాదిస్తున్నాయా అన్నట్టుగా దానికి నాలుగు కోళ్లు కనిపిస్తున్నాయి దీపపు కాంతిలో. అది కోలయాపీడ నుంచి పెకలించినటువంటి దంతాలతో చేసినటువంటి పడక. ఆ దానికి చుట్టూ నాలుగు కమ్మలు కనిపిస్తున్నాయి. అది చక్కగా తయారు చేసిన మంచం. ఆ మంచం మీద అందమైనటువంటి మెత్తటి లక్షణాలు కలిగినటువంటి దూది కనిపిస్తోంది. కోటు కాల్ కట్టిల్ దాని మీద ఉన్నారు. అది పంచశయనం. ఐదు లక్షణాలు చల్లదనము తెల్లదనము ఎత్తు విశాలము పరిమళము ఇన్ని కలిగినటువంటి హంసతూలిక తల్పం దాని మీద ఉన్నారు. దాని మీద ఒక తెల్లటి పరిచిన వస్త్రం కనిపిస్తోంది. ఆస్తరణ అది జీవుడికి ప్రతిరూపమా అన్నట్టుగా ఈ కోళ్ళు నాలుగు రకాలైన జీవజాతులకి ప్రతిరూపమా అన్నట్టు కనిపిస్తున్నాయి. దాని మీద పవళించి ఉన్నారు పంచశయనితిన్ మేలేరి. ఆ ఉండేటటువంటి దాంట్లో కొత్త అలర్ పుంకుడలు నప్పిన్నాయి కనిపిస్తోంది వీడికి. ఆమె కేశం కనిపిస్తోంది, అందులో ఉండే పుష్పాలు కనిపిస్తున్నాయి, గుత్తులు గుత్తులుగా వికసించి కనిపిస్తున్నాయి. ఆవిడ వాత్సల్యానికి లోనైనటువంటి స్వామి అనుగ్రహం చేత వికసించే ప్రపంచంలాగా ఆ అమ్మ యొక్క హృదయ సీమలో స్వామి కనిపిస్తున్నాడు అనమాట. నప్పిన్నాయి కొంగమేల్ వైతెక్కిడంద. ఆ అమ్మని తన వక్షస్థలం మీద ఏంచేపు చేసుకున్నటువంటి స్వామి అమ్మ పైకుందనమాట. దయ పైకుంది, కింద స్వామి ఉన్నాడు. ఇది మన పాలిటి రక్షణ. ఆ అమ్మ సంపర్కం చేత వికసించింది ఆయన యొక్క హృదయం అన్నమాట. భగవంతుడు దయ పెరిగింది, అప్పుడు మన రక్షిస్తున్నాడు. మలర్మారుభా వాయి తిరవాయి స్వామి నోరు తెరవయ్యా. నువ్వు రావడం తర్వాత ముందు నీ మాట వినిపించు. ఆయన వాక్ శ్రవణమే మనకి సత్తాధారకం కదా, ఒకసారి అది వినిపించమని అడుగుతున్నారు. ఓ నన్ను పిలిచారు కదా లేద్దామని స్వామి లేవబోతే నువ్వు లేవకూడదయ్యా, నేను లేవాలి. భగవంతుడు ముందు రాకూడదు, అమ్మ రావాలి. దీపం భగవంతుడైతే కాంతి అమ్మ. దీపం దగ్గరికి వస్తే కాలుతుంది, కాంతి మనదాకా వస్తే రక్షణ కలుగుతుంది. కానీ కాంతి వచ్చిందంటే దీపం కూడా వచ్చినట్టే కదా, కనుక అమ్మ అనుగ్రహిస్తే స్వామి కూడా లేచినట్టే లెక్క. అంచేత నువ్వు లేవకూడదు, నేను లేస్తాను అంటూ మన అమ్మ స్వామిని ఒకసారి తన కళ్ళతోటి గట్టిగా చూసి ఆపిందో ఏమిటో స్వామి ఒకసారి ఆగిపోయాడు. అప్పుడు మనవాళ్ళు అమ్మని మేల్కొలుపుతున్నారు. మై తడం కన్నీనాయి. ఆమెకు సహజంగా స్వామి ఎప్పుడు వసుడై ఉంటాడు. ఇక ఆవిడికి ఏ విధమైనటువంటి స్వామితోటి విశ్లేషము ఉండనే ఉండదు, కనుక మంగళకరంగా ఆవిడ కాటుక ధరించి ఉంటుంది. కాటుక చేత విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి అమ్మ, నీ నేత్రానికి వసుడై ఉండే స్వామిని మమ్మల్ని రక్షించడం కోసం ప్రేరేపించవలసి ఉంటే మా నుంచి విడదీయడానికి పనికొస్తోంది. నీ ఉన్మణాళనై నీవు నీ స్వామిని, ఆయన లోకానికంతటికీ కూడా రక్షకుడు కదా, అలాంటి స్వామిని ఎత్తనే పోదుం తుయిలిర ఒట్టాయిగాన్. క్షణకాలం కూడా ఆయన నిదుర మేల్కొని మమ్మల్ని అనుగ్రహించడానికి నువ్వు వదిలిపెట్టట్లేదు కదా. ఎత్తనయేలం పిరి వాట్రగిల్లాయాల్, ఏ క్షణకాలం కూడా విశ్లేషాన్ని ఓర్వలేని దానవే. నీ సంతానాన్ని కాపాడటం కోసమని రావణ చెరలో పడ్డవాడిని విడిపించడానికి కదా నువ్వు లంకానగరం చేరి 9 మాసాలు అక్కడ ఉండి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించేట్టు రామచంద్రుడు అక్కడ చేరేటట్టు చేశావు. అట్లాంటి నీ యొక్క దయా గుణం ఉన్నదే, అది లేనిదైపోతుందమ్మా. మా నుంచి ఇప్పుడు నువ్వు స్వామిని చేరడానికి, స్వామిని విడదీస్తూ మమ్మల్ని చేరడానికి అంగీకరించకపోతే ఇది నీ స్వరూపానికి తగున, ఇది నీ స్వభావానికి. నీ స్వరూపం మమ్మల్ని అనుగ్రహింపచేసి అప్పుడు నీవు పొందుట. నీ స్వభావం మమ్మల్ని మాయందు దయ ఆయన చూపించేటట్టుగా ఆయన ఒప్పించి చేయుట. కనుక మా ఇత్తడం కన్నీనాయ్, నీవున్ మణాళనై ఎత్తనే పోదుం తూయిలెవట్టాయిగాన్, ఎత్తన ఏలిం పిరివాట్రగిల్లాయాల్ తత్తువమన్రు తగవు అన్రు. ఇది నీ స్వరూప స్వభావాలకు విరుద్ధమమ్మా, కనుక నీవు లేచి స్వామిని మేల్కొల్పి మమ్మల్ని అనుగ్రహించేటట్టు చేయి. ఈ లోకమంతా నీ ఆధీనంలో ఉన్నది అంటూ అద్భుతమైన పరమాత్మ శృంగార రసాన్ని మన అమ్మ చూపిస్తూ, అది మన జగన్మాతా పితరుల యొక్క శృంగార రసం కనుక దాన్ని మనం మనకి జీవింపచేసేది అనే భావనతోటి మనం ఆరాధించాలి అనే విషయాన్ని ఈనాటి పావసరంలో వారి ఇరువుని నీళా కృష్ణుని మేల్కొల్పుతూ మన అమ్మ మనకి తెలియజేసింది. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.
నారాయణా.